ప్రైజ్ ద లార్డ్. పూజనీయుడు యేసయ్య కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గత 27 సంవత్సరములుగా దేవుని సేవలో బహుబలముగా వాడబడుచు అనేక ఆత్మలను రక్షిస్తూ ఆత్మల సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిర వ్యవస్థాపకులు దైవజనులు పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఇప్పుడు ఈ సమయంలో మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. వాక్యం వినే ముందు ఒక మధుర గీతాన్ని విందాం.
మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని యేసయ్య చెప్పెను. యేసయ్య మన మధ్య ఉన్నారు. ఆయన నామమున ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అనేక వేల మంది ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి ప్రభువును ఆరాధిస్తూ ఉండగా పరలోకములో ఉన్న మహిమ గల దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారము చేస్తా ఉన్నాడు. ఆయన సింహాసనం మన మధ్యకు దిగి వచ్చింది. ఆయన మందసం మన మధ్య ఉన్నది. ఆయన దేవదూతల సంచారం మన మధ్య జరుగుతూ ఉంది. మొన్నొక శుక్రవారం మనమందరం ఇలాగే కలిసి మోకాళ్ల మీద ఉండి ఆ రోజును ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో ఆకాశము తెరవబడుట ఒక బిడ్డ చూస్తూ ఉంది. ఆకాశము తెరవబడి ఆకాశములో నుండి ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన మేఘారూరుడై ఆయన దేవాలయములో ఈ మందిరములో ఈ సన్నిధానమునకు ఆయన దిగి వచ్చి రెండు చేతులను చాచి ఆ రెండు చేతులను ఆయన చాస్తే కుడివైపు చాపిన హస్తం ఆ గోడ చివరి వరకు, ఎడం వైపున చాపిన హస్తం ఈ గోడ చివర ఉన్న ప్రతి ఒక్కరి వైపు, ప్రతి ఒక్కరి తలలను ఆయన తాకుతూ ముట్టుకుంటూ స్వస్థపరచుకుంటూ చివరి వరకు వెళుతున్నారట. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. మరొక సహోదరు అద్భుతమైన దర్శనాన్ని ఆ బిడ్డ చూచారు. ఓ, ఒక గొప్ప జీవ నది ప్రవహిస్తా ఉంది. ఆ జీవ నదిలో ఒక ఎత్తైనటువంటి బండ ఉంది. ఆ బండ మీద దేవుని యొక్క సంఘము, యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిరం అని వ్రాయబడి ఉండగా ఆ జీవ నది ప్రవాహము ఆ దేవాలయములోనికి వచ్చుచు ఉన్నది. అందులో అనేక జాతులైన చేపలు ఆ ప్రవాహమునకు ఈదుకుంటూ దేవాలయములోనికి వచ్చుచు ఉన్నవి. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? సకల జనులను, సకల జాతులను, సకల వర్గములను, సకల ప్రతి విధమైనటువంటి వ్యక్తిని యేసయ్య ఆయన మందిరమునకు ఆకర్షించే దినములలో మనము ఉన్నాం. ప్రతి మోకాలు యేసు నామమున వంగుతుంది. ప్రతి నాలుక యేసయ్య దేవుడని ఒప్పుకుంటుంది. చేతులెత్తి స్తోత్రము చేసే రోజులు వచ్చాయి. దేవుని మందిరమునకు వెళ్ళుదాము పద అని చెప్పి అంత్య దినములలో ప్రవాహం వలె దేవుని మందిరాలకు ప్రజలు తరలి వెళ్ళే రోజులు ఆసన్నమయ్యాయి. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. మరొక సహోదరి మొన్న శుక్రవారం దర్శనాలని చెప్తూ ఉన్నారు. ఒక పెద్ద పంట పొలం, పచ్చగా ఉన్న వరి చేను, చక్కగా దుబ్బు వేసుకొని ఓ వెన్నులను ఓ చక్కగా వేస్తూ వస్తున్నటువంటి పొలములు, అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడుతున్నాయి. అయితే దేవుని సేవకుడు, దేవుని యాజకుడు ఆ మందిరములో లేకపోతే ఆ పొలములో దిగి ఒక్కొక్క కలుపు మొక్కను ఏరివేస్తూ తీసివేస్తూ ఉండగా సంఘ బిడ్డలతో సేవకుడు చెబుతున్నాడట, రండి మనమందరం కలిసి ఈ కలుపు మొక్కలన్నీ ఏరి దూరముగా వాటిని పారవేద్దాం. పంట బాగా పండాలి అంటే ఆత్మలు రక్షించబడే కాలం ఇది. పరిశుద్ధాత్ముని కాలం ఇది. ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు రక్షించే కాలం ఇది. చేతులెత్తి నమ్మిన వారు స్తోత్రం చేద్దాం అందరూ కూడా. హల్లెలూయా. మన శుక్రవారం ఒక సహోదరి సాక్ష్యం చెప్పారు. వారి భర్త చాలా త్రాగుతాడట, భయంకరమైన త్రాగుబోతో ఎంత కష్టార్జితం అంతా త్రాగేసి ఇంటికి వచ్చి భార్యను కొట్టడం, తిట్టడం, ఎన్నో బాధలు పెడుతూ ఉండేవాడట. అయితే ఆ బిడ్డ యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిరానికి వచ్చి ఓ రోజును మోకరించి ప్రార్థన చేసి దేవుని వాక్యం వింటే ఆ బిడ్డకు అనిపించిందంట, ఈ సన్నిధిలో నా భర్త ఒక్కసారి అడుగు పెడితే చాలు, నా భర్తను దేవుడు మారుస్తాడన్న నమ్మకంతో ఆ రోజు నుండి ప్రార్థన చేస్తూ బ్రతిమలాడుతుందంట. అయ్యా యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిరానికి ఒక్కసారి రా, నేను రాను, నాకు కుదరదు, నాకు ఆదివారం నేను సినిమాకి వెళ్ళాలి, సారా కొట్టుకు వెళ్ళాలి, బ్రాంది కొట్టుకు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, మందిరానికి రావటానికి కాదయ్యా, ఒక్కసారి జస్ట్ అలా వచ్చి అలా కూర్చుని ఒక్క 5 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయా అని బ్రతిములాడితే అతను వచ్చాడట, కూర్చున్నాడట. 5 నిమిషాలు కాదు, గంట సేపు వాక్యం వినే వరకు ఆ బిడ్డడు వాక్యం విని
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా త్రాగుడు ముట్టుకోకుండా, సారా కొట్టుకు వెళ్లకుండా, బ్రాంది కొట్టుకు వెళ్లకుండా దేవుడు ఈ రోజు నా కుటుంబంలో భార్య భర్తల మధ్య సంతోషమును దేవుడిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ భర్త విషయమై అలాగే కన్నీరు విడుస్తున్నావా? నా భర్తను కూడా దేవుడు రక్షించాలి, నా కుటుంబాన్ని దేవుడు రక్షించాలి, నా బిడ్డను దేవుడు రక్షించాలని ఈ రోజున కన్నీళ్ల మధ్య కలవరముతో నీ ఉన్నావా? ఇందాక బ్రదర్ గారు బాబులు గారు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు, అయ్యా పోయిన ఈ రోజుల్లో సరిగ్గా సంవత్సరం అయింది నేను ఏసయ్య ఆశీర్వాద మందిరానికి వచ్చి. ఆ రోజు నేను వచ్చినప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అప్పులు, ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఒకప్పుడు ఒక మంచి వ్యాపారమును చేసి లక్షలు కోట్ల మీద వ్యాపారం చేసిన ఆ బిడ్డడు కొన్ని ఆర్థిక ఇబ్బందులను బట్టి వ్యాపారం వలన చితికిపోయి ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా? శ్రీకన్యా హోటల్ నుంచి బిర్యానీ తెచ్చుకుని పురుగు మందు కలుపుకుని కుటుంబం అంతా చచ్చిపోదాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారయ్యా. ఈ స్థలములో నేను మోకరించి ప్రార్థన చేసుకున్నాను కన్నీటితో, ప్రభువా ఎన్నో దేవుళ్ళు, ఎన్నో దేవతలను, ఎన్నో పూజలు నేను చేశానయ్యా, ఎవరు నన్ను కరుణించలేదయ్యా, ఎవరు నన్ను ఆదరించలేదయ్యా. నీవు నిజమైన దేవుడు వట, నీవు నిజమైన రక్షకుడు వట, నిజమైన ప్రభు వట. ఈరోజు నేను ఎన్ని బాధలతో వచ్చానో సహాయం చేయమనాయనని బలిపీఠం పట్టుకుని కన్నీటితో మొరపెట్టారట బిడ్డ. ఈరోజు నా దేవుడు, అయ్యా సంవత్సరం అయింది ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నుంచి నా దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఆ రోజున అప్పులతో వచ్చాను, కష్టాలతో వచ్చాను. ఈ రోజున నా దేవుడు ఈ మందిరంలో సంతోషాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, వ్యాపారాన్ని మరలా ఇచ్చాడు, మరలా పోగొట్టుకున్న శ్రేష్టమైన వాహనాలను దేవుడు నాకు ఇచ్చాడు. అంతేకాదు, ఈ వారంలోనే హైదరాబాద్లో విప్రో కంపెనీలో ఒక మంచి జాబును వారి కుమారుడికి దేవుడు ఇచ్చాడయ్యా. జాయిన్ చేసి ఆ బిడ్డను వచ్చానయ్యా. ఒక్కసారి లేచి నిలబడయ్యా బ్రదర్ గారు. ఆయనేమో ఒక చిన్న వ్యక్తి కాదు, రాజమండ్రిలో ఒక రాజకీయంగాను సామాజికంగాను ఒక పలుకుబడిన ఒక ఉన్నతమైన కుటుంబంలో అన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి, ఎన్నో రకాలైన పూజలు పునస్కారాలు చేసినటువంటి వ్యక్తి, ఏ దేవుడు ఏ భగవంతుడు ఎవరు కరుణించినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి కన్నీటితో దేవునికి మొరపెట్టుకోగా, ఒకప్పుడు ఏ బంధువుల మధ్య, ఏ రక్త సంబంధాల మధ్య అప్పులైపోయి తిప్పలు పడుతున్నారని కనీసం పలకరించకుండా, ప్రేమించకుండా, ఆదరించకుండా, ఆప్యాయత చూపించకుండా ఎంతగా చులకలు చేసి మాట్లాడారో వారు చెప్తున్నారు. ఈరోజున వారందరి మధ్య దేవుడు మహారాజుగా దేవుడు చేశాడయ్యా, తలగా దేవుడు చేశాడయ్యా. ఓ నా దేవుడు గొప్ప దేవుడు, జీవము గల దేవుడు యేసు ప్రభు అయ్యా. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు నీవు కూడా ఏ స్థితిలో నుండి వచ్చావో, ఏ బాధలతో వచ్చావో, ఏ సమస్యలతో నీ వచ్చావో, ఎటువంటి బంధకాల మధ్య నీ వచ్చావో, నా ప్రభు అంటున్నారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేనుంటానని సెలవిచ్చాడు యేసయ్య. ఎంతమంది నమ్ముతున్నారు? యేసయ్య మన మధ్య ఉన్నారు, ఆయన నీ మధ్య ఉన్నారు, ఆయన నీతో ఉండే దేవుడు, ఆయన నీ కోసం వచ్చిన దేవుడు, నీతో వచ్చే దేవుడు. మనలను రక్షించుట కోసమై తన ప్రాణాన్ని రక్తాన్ని బలిదానంగా చేసిన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నామమున కూడి ఇన్ని వందల మంది, వేల మంది దేవుని ఆరాధిస్తూ ఉండగా, ప్రభుని మహిమపరుస్తూ ఉండగా ఆయన మన మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. యేసయ్య నీవు మా మధ్య ఉంటే మాకు ఏ మేలు జరుగుతాయి? యేసయ్య నీ ఇంటిలో ఉంటే, యేసయ్య నీ హృదయంలో ఉంటే, యేసయ్య నీ కుటుంబంలో ఉంటే, యేసయ్య నీ వ్యాపారంలో ఉంటే, యేసయ్య నీ పాడి పంటల్లో ఉంటే, ఈ రోజున యేసయ్యను నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే ఆయన మన మధ్య ఉండుట వలన ఎటువంటి కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. నెంబర్ వన్, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథం 14:9 ఆయన మన మధ్య ఉంటే ఆయన ఎన్నడూ మన చెయ్యి విడిచిపెట్టడు. చదువుతారు చూడండి ఆ వచనం,
భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని శూరుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా నీవు మా మధ్య ఉన్నావే, నీవు మా మధ్య ఉన్నావు. మేము నీ పేరు పెట్టబడిన, మేము నీ పేరు పెట్టబడిన వారము. మమ్మను చెయ్యి విడువకు. అదిగదిగా చూడండి, దేవుడు ఎవరి మధ్య అయితే ఉంటాడో, ఎవరి ఇంటిలో ఉంటారో, ఎవరి హృదయములో ఆయన ఉంటారో, ఏ కుటుంబములో ఆయన ఉంటారో, వారి చెయ్యి దేవుడు విడిచి పెట్టాడు. నా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టాడు. పాస్టర్ గారు, చెయ్యట్టుకుని 7 అడుగులు నడిచిన భార్య భర్త మాకు తోడుగా ఉన్నారు కదయ్యా, 9 మాసాలు మోసి కని పెంచిన పిల్లలు మాతో ఉన్నారు కదయ్యా, మా అక్కకి నేనంటే ప్రాణమయ్యా, మా అన్నకి నేనంటే ప్రాణమయ్యా, మా చెల్లికి నేనంటే ప్రాణమయ్యా, అయ్యా మా అత్తగారికి నేనంటే ప్రాణమయ్యా, మా నాన్నకి నేనంటే ప్రాణమయ్యా. చిటికేస్తే చాలు అయ్యా, పరిగెత్తుకుని వచ్చి వాలిపోతారయ్యా. ఏదన్నా ఆపద వచ్చిందని కాకితో కబురు పంపితే పరిగెత్తుకుని వచ్చి నన్ను మోసుకెళ్ళిపోతారయ్యా. ఇదంతా ఎప్పుడూ తెలుసా, నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నువ్వు అందచందాల్లో ఉన్నప్పుడు, నువ్వు డబ్బు సంపాదించినప్పుడు, వెండి బంగారాలతో తొలతూగుతున్నప్పుడు, చిటికి కూడా ఇయ్యక్కర్లేదు. నువ్వు ఊపిరి వదిలితే చాలు 10 మంది పరిగెత్తుకుని వస్తారు. కానీ నీవు కష్టాల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే, ఒంటరిగాని ఉంటే, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె విలపిస్తూ ఉంటే, పరుగు పరుగున వచ్చే దేవుడు నన్ను ప్రకటిస్తున్న యేసయ్య, ఆయన పేరు నజరేయుడైన యేసయ్య. నీ తల్లిదండ్రులని చెయ్యి విడిచిపెడతారయ్యా, నీ భర్తని చెయ్యి విడిచిపెట్టవచ్చు, నీ భార్యని చెయ్యి విడిచిపెట్టవచ్చు, కడుపును పుట్టిన నీ పిల్లలు మనుషుల ముందు, కళ్ళ ముందు ఎవరో నాకు తెలియదని నిన్ను చీకొట్టినా, నీ గుండెలు బరువెక్కినా, ఇలాంటి వారి కోసమా నా రెక్కలు ముక్కలు చేసుకొని అయ్యో రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళని పెంచి పెద్ద చేసి గొప్పవారునిగా చేసింది ఇలాంటి వ్యక్తుల కోసమా? ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరా, నీవు అనుకోవచ్చు, నాకేం తక్కువయ్యా, అందముంది, అస్తుంది, ఐశ్వర్యం ఉంది, మేడలున్నాయి, మిద్దెలున్నాయి. ఈ లోకములు ఎవ్వరు మనలను చెయ్యి పట్టుకుని విడిచిపెడతారు తప్ప, అంతము వరకు మహిమలో చేరు వరకు చెయ్యి విడువని దేవుడు, ఏకైక దేవుడు యేసయ్య ఒక్కడే. నువ్వు పేదరికములో ఉన్న అక్కడికి వస్తాడు, నువ్వు సంపన్న స్థితిలో ఉన్న అక్కడికి వస్తాడు, నువ్వు దీన స్థితిలో ఉన్న అక్కడికి వస్తాడు, సింహాల బోనులో ఉన్న అక్కడికి వస్తాడు, ఓ అగ్నిగుండములో నీవు ఉన్న అక్కడికి వస్తాడు, చేయని నింద నీ మీద వేసి చెరసాల పాలు చేసిన అక్కడికి వస్తాడు, ఓ నువ్వు అమ్మబడిన నీ యొక్కకు వస్తాడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు తోడుగా ఉండే దేవుడు యేసయ్య. ఈ రోజున మనుషుల మీద ఆధారపడి జీవము గల దేవుణ్ణి నువ్వు వదిలిపెట్టుకుంటున్నావేమో, సజీవుడైన దేవునికి నువ్వు దూరంగా ఉంటున్నావేమో. ఆశ్రయమైన వాడా, ఆపత్కాలములో ఆపత్ బాంధవుడా, ఇదిగో అనేక మార్లు నీ మీద తిరుగుబాటు చేశాం, అనేక మార్లు నీకు విరోధంగా పాపము చేశాం, సొంత ప్రజల మధ్య, సొంత గ్రామములో, సొంత జనుల మధ్య, పరాయివాని వలె, పరదేశి వలె ఇంతకాలము నీవు మా మధ్య ఉన్నావయ్యా. యేసయ్యా, ఇక నుండి నీవు బయట ఉండవద్దయ్యా, ఇక నుండి నువ్వు వెలుపల ఉండవద్దయ్యా. భక్తుడ అంటున్నాడు, ఇక నుండి మా మధ్యకు రా యేసయ్య, మాలోనికి రా యేసయ్య, మా ఇంటిలోనికి రా యేసయ్య, నా బిడ్డల హృదయంలోనికి రా యేసయ్య, నా భర్త హృదయంలోనికి రా యేసయ్య, నా జీవితంలోనికి రా యేసయ్య. ఇక నుండి నా చెయ్యి పట్టుకుని ఇక నుండి నీవే నన్ను నడిపించు యేసయ్య. ఆయన నీ మధ్య ఉంటే, ఆయన నీలో ఉంటే, ఆయన ఎన్నడూ నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్నిసార్లు మనుషులు రకరకాలైన కారణాల వల్ల మనల్ని చెయ్యి విడిచిపెడతారు, చిన్న చిన్న విషయాలకి కొన్నిసార్లు మనలను బాధిస్తారు, చిన్న చిన్న విషయాలకి కొన్ని కష్టాలు మన జీవితంలో ఎంతో వేదన కలిగిస్తాయి. ఆ మధ్య ఓ పాప కొత్తగా మ్యారేజ్ అయింది, అంగరంగ వైభవంగా వివాహం చేశారు, కట్న కానుకలు సమర్పించారు, అన్నీ ఇచ్చారు. మొన్న ఈ మధ్య ఆషాఢం అయిపోయింది కదా, ఆషాఢం అయిపోయిన తర్వాత అత్తవారింటికి పంపించారట. అత్తగారు అంటే 30 దీపాలు పెట్టిందంట ఆవిడ కోడల్ని. లడ్డు సైజు తగ్గింది, సెలివుడు బాగా కలవలేదు, అట్టిపళ్ళు ఎంత ఏమున్నాయి, ఇలా ఏమైనా తయారు చేశారేంటి పెళ్లి కూతురు, గెలకున్నాయి అలా తెచ్చారు కొనుక్కుని, సెలివుడు బాగా కలవలేదంట, 1 బిందా 2 బిందా అలా 12 బిందులు అంట ఆనవాయింతి. పెద్ద రభస చేసేసి పాపం ఆ బిడ్డలు ఏడుస్తూ ఏడుస్తూ, పాస్త్రి గారు మా కోసం ప్రార్థన చేయండి అయ్యా బాబా, దేవుని బిడ్డలకు ఇలాంటి మనస్తత్వం తగదు, సర్దుకుపోవాలి. దేవుని బిడ్డలమైన మనకు అలాంటి మనస్తత్వం ఉండకూడదు. తల్లివైనా, కోడలవైనా, అత్తవైనా, విశ్వాసివైనా, ఆత్మీయురాలువైనా మాదిరికరంగా కనబడాలి.
అన్యుల్లో నుంచి రక్షించబడ్డారని వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారని ఇచ్చారు. ఆ కుటుంబాల బంధువులు వాళ్ళ రక్త సంబంధాలు అందరూ కూడా ఒకటి అంటున్నారు, దేవుణ్ణి నమ్ముకుని చర్చికి వెళ్ళి ఇదే వాళ్ళు నేర్చుకుంటుంది. దేవుని పిల్లలమైన మనకు లోకానికి ఒక మాదిరి చూపిస్తున్నామండి. మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం అన్య జనుల మధ్య దూషించబడుతుంది. అత్తాకోడలు దెబ్బలాడుకున్నారంట, దేనికోసమో చెప్పమంటారా? మసిగొడ్డ కోసం. ఆ వార్పు దింపడానికి సరిగా అందుబాటులో లేదని కోడలు అత్తగారు మసిగొడ్డ అటుకెళ్ళి దింపిందంట. ఆవిడ ఇంక మొదలెట్టింది, నీకు మసిగొడ్డ కూడా గతి లేదే, గతి లేదంటావా, రానే మా ఆయన వచ్చాక చెప్తానని చెప్పి అత్త కోడళ్ళు ఇద్దరు భర్తలకు చెప్పారంట. సాయంత్రం వచ్చేసరికి పెద్ద గొడవ. అత్త కోడళ్ళ భర్తలు ఏమవుతారు? తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కత్తులు తీసుకుని కర్రలు తీసుకుని కొట్టుకునే స్థాయికి వచ్చారు. ఎందుకోసం? మసిబట్ట కోసం. ఎవరికైనా ఎప్పుడైనా ఏదో అవసరత వస్తుంది కదా, సర్దుకుపోవాలి కదా అని సమర్థించుకునే మనసు ఉండదు. కయ్యానికి కాలు దువ్వటం, ఎవరికి ప్రమాదం, ఎవరికి నష్టం? దేవుని నామానికి అవమానం మన కుటుంబానికి తీరని నష్టం. అందుకనే దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో బైబిల్ అంటుంది జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట, తన ఇల్లును కట్టుకుంటుంది. చాలా కుటుంబాలు భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? భార్యకేమి నోరు కుదురు ఉండదు, భర్తకేమి చేయి కూతురు ఉండదు. దేవుని బిడ్డలమైన మనం జాగ్రత్తగా ఉందా? దినములు చెడ్డవి గనక సమయాన్ని పొనివద్దు, అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకుందా. నాలుగు గోడల మధ్య మనం భక్తి చేస్తాం, ఆదివారం ఒక్కరోజు, శుక్రవారం ఒక్కరోజు, కానీ మిగతా రోజులు నీ చుట్టూ ఉన్న నీ అన్యుల్ని పరీక్షిస్తారా? నీ సాక్ష్యాన్ని చూస్తారు, నీ భక్తిని చూస్తారు, నీ ఆత్మీయ జీవితాన్ని చూస్తారు, నీ మాటలు చూస్తారు, నీ పాటలు చూస్తారు, నీ ఆలోచనలు చూస్తారు, దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న మోకాళ్ళ ప్రార్థన చూస్తారు. అంతేకాదు, నాలుగు గోడల మధ్యకు వచ్చిన తర్వాత నీ సాక్ష్యము ఎలాగుందో చూస్తారు. ప్రభువా, నువ్వు మా మధ్యకు ఎందుకు రాలేదయ్యా? అయ్యా, మా కుటుంబంలో ఎందుకు లేదయ్యా నీ సన్నిధి? ప్రార్థన ఎందుకు లేదయ్యా? మా కుటుంబాల్లో సమాధానం ఎందుకు లేదయ్యా? అంటే ఆ కుటుంబంలో సమాధానం ఉండాలి అంటే యేసయ్య ఉండాలి, యేసయ్య ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఉండాలి అంటే వాక్య ధ్యానం ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలంటే ఏక మనసు ఆ ఇంటిలో ఉండాలి. ఆమేన్. భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, కుటుంబం మధ్య ఏక మనస్సుతో కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని సమాధానం ఇంటి మీదకి వస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు కూడా. మనుషులు చేయి విడిచిపెట్టిన భయపడద్దు. నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టారా? నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టారా? అన్యాయంగా నిన్ను అవమానాలతో కోర్టు కేసుల్లో నిన్ను చిక్కుపరిచారా? భయపడవద్దు, యేసయ్య నీలో ఉన్నాడు, యేసయ్య నీతో ఉన్నాడు, యేసయ్య నీ కోసం వచ్చాడు, యేసయ్య నీతో వస్తున్నాడు, యేసయ్య నీకు తోడుగా ఉంటాడు గనక ఆయన నీ చెయ్యి విడిచిపెట్టాడు. రెండవదిగా మనం చూచినట్లయితే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, నిర్గమాకాండ 23:25 ఆయన మన మధ్య ఉంటే ఎటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. నీ దేవుడైన యెహోవాను సేవింపబలెను. నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును, దీవిస్తాడు. నేను నీ మధ్యను నేను ఉండి రోగముతో నీ మధ్యలో, నీ ఇంటి మధ్యలో, నీ హృదయములో, నీ కుటుంబములో నిన్ను పట్టి పీడిస్తున్న ఆ రోగములను దేవుడు తొలగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు కూడా. యేసయ్య పొందిన గాయాల ద్వారా నీకు స్వస్థత కలుగును గాక. ఆయన గాయపడిన హస్తము నా యేసయ్య ఇప్పుడు నిన్ను ముట్టబోతూ ఉన్నాడు. నా యేసయ్య నిన్ను బాగు చేయబోతున్నాడు. యేసయ్య మన శుక్రవారం తల్లి చెప్పింది, బిడ్డడికి యాక్సిడెంట్ అయి చెయ్యి ఇరిగిపోయిందట, హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఆపరేషన్ చేయాలి, 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పారట. డబ్బులు లేక ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? చెయ్యి విరిగిపోయిన ఆ బిడ్డను ఆశీర్వాద మందిరంలో పోయిన నెల ఈ 3వ ఆదివారం తైలాభిషేక స్వస్థ ప్రార్థన తీసుకొచ్చి కన్నీళ్లతో మోకరించి కట్టేసుకున్న ఆ బిడ్డను కూడా తీసుకొచ్చి, యేసయ్య ఇంత డబ్బు నా దగ్గర లేదు, నేను దీనురాలిని ప్రభువా, ఇదిగో ఈ ప్రార్థన తైలమే, నీ రక్తం అదే నా కుమారునికి ఔషధం అని చెప్పి ఆ ప్రేరాయలు ఆ బిడ్డకు రాసి ఆ తైలం తీసుకుని వెళ్ళి ఆ మంచినీళ్ళలో ఆ ప్రేరాయలు వేసి విశ్వాసంతో ఆ బిడ్డకు ఆ తైలాన్ని ఇచ్చిందట. 1 వారం రోజుల తర్వాత మళ్ళా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఎక్స్రే తీస్తే అద్భుతం ఏంటి తెలుసండి, ఆ ఎముక మరలా దేవుడు అతికించాడంటండి, ఆపరేషన్ లేకుండా అతికించాడంట. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము
చాలా మంది అంటారు స్వస్థత లేవు ఏమి లేవు అదంతా అపొస్తలుల కాలమంటారు. అలా బోధించే వాళ్ళకి ఇక స్వస్థత లేదు. ఇంకా ఇక జీవితాంతం రోగంతో కుంగి కుంగి కుమిలి కుమిలి రోగంతో కుషించిపోవలసిందే. వాళ్ళ సంగతి మనకొద్దు. దేవుని వాక్య ప్రకారం మనం నమ్ముదాం. ఆయన పొందిన గాయాల ద్వారా స్వస్థత, ఆయన వస్త్రము ముట్టితే చాలు దేవుడు ఆ రోగిని స్వస్థపరిచాడు, ఆయన ఉమ్మి పడితే చాలు యేసయ్య బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి అందరు కూడా. నా యేసయ్య నిన్ను బాగు చేయబోతున్నాడు, నీ సంకటములను కుదర్చబోతున్నాడు, నీ దోషములన్నిటినీ దేవుడు తొలగించబోతున్నాడు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ఎంతమంది ప్రజలు నైనా ఇదిగో పూజనీయుడు ఎస్ఐ టీవీ కార్యక్రమం ద్వారా ఆయా దేశాల్లో ఆయా పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రామాల్లో ఉండి ఎంతమంది బిడ్డలు ప్రభు రోగముల చేత వ్యాధుల చేత అప్పుల చేత భర్త స్థిరము లేక పిల్లలు బ్రతుకులు స్థిరము లేక కుటుంబాలు స్థిరము లేక సంసారాలు స్థిరము లేక అప్పుల పాలై రోగాల పాలై అవమానాల పాలై కన్నీళ్ల మధ్య కలవరముతో నలిగిపోతున్నారు. ఈ వర్తమానము విని ఈ ఆఖరి ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ జీవితములో అద్భుతములు జరుగునుగాక, స్వస్థత కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది కలుగునుగాక. యేసయ్యా మా మధ్యకు రండయ్యా, నాలోనికి రండయ్యా, నాలోనికి రాయా, నా ఇంటిలోనికి రాయా, నా హృదయంలోనికి రాయా, నా జీవితంలోనికి రాయా. ఈ దినమునుడు నా యేసయ్య నిన్ను చేయి పట్టి నడిపించునుగాక, నడిపించునుగాక. భయపడద్దు, దిగులు చెందవద్దు, గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా సపట పట్టి దేవుని మహిమపరచుదాం. ఆమేన్ చెప్పుదా. ఆమేన్. యేసు నామమును మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. మీ ప్రార్థన అవసరతలు మరియు విశ్వాసం ద్వారా దేవునిచే నడిపించబడుతున్న ఈ సువార్త పరిచర్య కొరకు కానుకలు పంపగొరిన ఎడల మా చిరునామా పాస్టర్ జి శాంసన్ రాజు గారు ఏసై ఆశీర్వాద ప్రార్థనా మందిరం, మోరంపూడి, శ్రీలక్ష్మీనగర్, హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్స్ 9676475226 అండ్ 9704023599. See you next week in the same channel to the same time. Praise the Lord.